డైరెక్టర్ శైలేష్ ని మనం మూడు విషయాల్లో చాలా అప్రిషియేట్ చేయాలి. ఒకటి, చదువుకున్న వాళ్ళు ఒకరితోనొకరు ఎట్లా మాట్లాడుకుంటారో మన సినిమాల్లో కనిపించదు. శైలేష్ హిట్ 1 లో ఇది స్టార్ట్ చేసిండు, అండ్ లక్కీలీ హిట్ 2 లో కూడా అదే కంటిన్యూ చేసిండు. అండ్ ఆఫ్ కోర్స్ శేష్ క్యారెక్టర్ కేడిజర్ కూల్ కదా, సో అక్కడక్కడ తెలుగు పంచులు ఇచ్చిపాడులు ఉంటాయి, బట్ ఓవరాల్ వెరీ నీట్ అండ్ అప్రోప్రియేట్ లాంగ్వేజ్ అండ్ డైలాగ్స్ ఉంటాయి మూవీలో, వింటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది, వెరీ నైస్. అండ్ సెకండ్ థింగ్ మనం అప్రిషియేట్ చేయాల్సింది, ప్రొసీజరల్ క్రైమ్ మిస్టరీస్ ని మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకురావడమే కాకుండా హైప్ జనరేట్ చేయడం, ఎస్పెషల్లీ యూత్ లో. మాకు హిట్ 2 ట్రైలర్ అనాలిసిస్ కి గానీ హిట్ వర్స్ బ్రేక్ డౌన్ కి గానీ వచ్చిన రిక్వెస్ట్ ఇంకే మూవీ గురించి రాలేదు. క్రైమ్ మిస్టరీ, హూ డన్ ఇట్స్ లేదా ప్రొసీజరల్ మా ఫేవరెట్ అంటే ఫేవరెట్ జానర్, అసలు బోరే కొట్టని మూవీస్. ఎంత బేసిక్ మూవీ అయినా ఈ జానరాలో లాస్ట్ వరకు చూసేయచ్చు. అండ్ సేమ్ హారర్ లెక్కనే ఈ జానరాలో కూడా కొన్ని ట్రోప్స్ సెట్ అయిపోయి ఉంటాయి, అంటే లైక్ ఇన్వెస్టిగేట్ చేసే డిటెక్టివ్ కి పర్సనల్ లైఫ్ లో ఏదో ఇష్యూస్ ఉంటాయి, రూల్స్ సాక్రిఫైస్ చేసి అన్నిటికీ తెగిచ్చి కేసు ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తా ఉంటారు, డిటెక్టివ్ లాస్ట్ వరకు చాలా స్మార్ట్ ఉంటాడు, కానీ కన్వీనియంట్ గా క్లైమాక్స్ లో విలన్ తోని ట్రాప్ అవ్వడం, ఎందుకంటే క్లైమాక్స్ లో ఫైట్ ఉండాలి కదా. అండ్ ఫైనల్ ఎక్స్పోజిషన్ సీన్, అంటే అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి ఏం జరిగింది అని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఈ ట్రోప్స్ అన్ని మీరు సిఐడి షో, వేరియస్ షెర్లాక్ హోమ్స్ అడాప్టేషన్, మై ఫేవరెట్ అగాథా క్రిస్టి అడాప్టేషన్ లైక్ హెర్క్యూల్ పోయిరో దగ్గర నుండి రీసెంట్లీ వచ్చిన గ్రేట్ మూవీ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ వరకు అన్నిట్లో కనిపిస్తాయి. అండ్ ఇదేమి చెడ్డ విషయం కాదు, మంచి విషయమే. కంఫర్ట్ ఫుడ్ లాగా ఆ ఫుడ్ టేస్ట్ మనకు తెలుసు, ఆల్రెడీ చాలా సార్లు తిన్నున్నాం, కానీ తిన్న ప్రతిసారి ఒక ఆనందం. అండ్ క్రైమ్ మిస్టరీస్ కూడా అంతే, ఫండమెంటల్స్ అండ్ వరల్డ్ బిల్డింగ్ సరిగా చేసి ఒక మంచి కథ ఉంటే మైండ్ బ్లాస్టింగ్ విషయాలేం అక్కర్లేకుండానే మూవీని ఎంజాయ్ చేయదు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ క్రైమ్ మిస్టరీ. అండ్ ఫండమెంటల్స్ టాపిక్ వచ్చింది కాబట్టి మనం డైరెక్టర్ శైలేష్ ని అప్రిషియేట్ చేయాల్సిన మూడో విషయం, ఆయన ఫండమెంటల్స్ ప్రాపర్ గా ఫాలో అవుతాడు. ఒక మూవీలో ముఖ్యంగా ఉండాల్సిన విషయాలు ఏంటి? ఇంట్రెస్టింగ్ ప్లాట్, వెల్ రిటన్ క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ తీసుకున్న డెసిషన్స్ కి ప్రాపర్ జస్టిఫికేషన్ ఇవ్వడం, బేసిక్ ఫిల్మ్ మేకింగ్ ప్రిన్సిపల్స్ ని స్టడీ చేసి అప్లై చేయడం, లైక్ యాక్టింగ్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, అంతే. అండ్ ఇవి నాన్ నెగోషియబుల్, సినిమా అంటే ఫస్ట్ ఇవి ప్రాపర్ గా ఉండాలి, ఇవి కాకుండా ఎక్స్ట్రా ఏమైనా చేయాలంటే చేసుకో, బట్ వీటిలో ఎటువంటి కాంప్రమైజెస్ చేయకూడదు. అండ్ డైరెక్టర్ శైలేష్ ఈ ఫండమెంటల్స్ అన్ని బాగా ఫాలో అవుతాయి. హిట్ 1 లో ఆల్రెడీ చూసినాం మనం, అండ్ హిట్ 2 లో కూడా అంతే. మ్యాజిక్ లో గిమ్మిక్ లో ఏం చేయడు, ప్రొటాగనిస్ట్ సిచ్యువేషన్ మోటివ్ గో, అండ్ టైట్ నేరేటివ్ తో 2 అవర్స్ ఎంగేజ్ చేస్తాడు. అండ్ ఇదంతా ఇంప్లిమెంట్ చేయడం అంత సింపుల్ ఏం కాదు, చాలా కష్టం. అందుకే మెజారిటీ డైరెక్టర్స్ ఇది చేయడం చేతగాకనే గిమ్మిక్ లు మ్యాజిక్ లు చేస్తా ఉంటారు. మన రాగడి ఆడియన్స్ కి తెలుసు అవేం సినిమాలు అని. మీరు ఫస్ట్ టైం మా రివ్యూ చూస్తున్నట్టయితే వెళ్ళి మా లాస్ట్ 6-7 రివ్యూస్ చూడండి, మీకే అర్థమైపోదు. బట్ ఎనీవే, హిట్ 2 లో మనం స్పెషల్ అప్రిషియేషన్ సినిమాటోగ్రఫీకి ఇవ్వాలి. మస్తు రోజులైంది ఒక క్లీన్ సఫిస్టికేటెడ్ కెమెరా వర్క్ చూసి తెలుగు సినిమాలో, అడ్డదిడ్డంగా కలర్స్ లైట్లు ఏం లేకుండా ఒక ఫిక్స్డ్ కలర్ ప్యాలెట్ తో, ఒక మూడీ లైటింగ్ తో, ఒక వైడర్ క్యాన్వాస్ లో చాలా బాగా తీసి, కెమెరా మూవ్మెంట్ కూడా ఓవర్ గా చేయలేదు, అవసరం ఉన్న కాడికే చేసి. చెప్పినాం కదా ఫండమెంటల్స్ ప్రాపర్ గా ఫాలో అయినరు. హ్యారీ మాస్టర్ అనమార్ఫిక్ లెన్సెస్ వాడి, సో మంచి వైడ్ సినిమాటిక్ లుక్ ఉండే. అండ్ మీకు హ్యారీ మాస్టర్ అనమార్ఫిక్ లెన్సెస్ లో వేరే అనమార్ఫిక్ లెన్సెస్ లెక్క డిస్టార్షన్ ఉండదు, చాలా క్లీన్ గా ఉంటుంది, టెక్నికలీ లైట్ ఫ్లేర్ కూడా ఉండదు. అండ్ మనకి లైట్ ఫ్లేర్ కావాలి అంటే ఫ్లేర్ సెట్స్ యాడ్ చేయాలి. అండ్ మీరు హిట్ 2 నెక్స్ట్ టైం చూసినప్పుడు అబ్జర్వ్ చేయండి, కెమెరాలోకి డైరెక్ట్ గా లైట్ వేసినప్పుడు లైక్ ఫ్లాష్ లైట్స్ ఆర్ వెహికల్ హెడ్ లైట్స్, ప్రొజెక్టర్స్ ఇలాంటివి ఫ్రేమ్ లోకి వచ్చినప్పుడు కొన్నిసార్లు ఇట్లా లాంగ్ హారిజాంటల్ ఫ్లేర్స్ వస్తాయి, అండ్ అవి చాలా స్టైలిష్ లుక్ ని ఇస్తాయి. జనరల్ గా అనమార్ఫిక్ లెన్సెస్ కి వస్తుంది ఆ ఫ్లేర్, ఈ వీడియోలో మీకు రాదు, ఎందుకంటే ఇది స్పెరికల్. అండ్ మీకు హిట్ 2 లో కొన్ని షార్ట్స్ లో ఫ్లేర్ వస్తుంది, కొన్ని షార్ట్స్ లో ఫ్లేర్ రాదు, అంటే వీళ్ళు కేర్ఫుల్ గా ఎక్కడ ఫ్లేర్ రావాలి ఎక్కడ ఫ్లేర్ రావద్దు అని చాయిస్ తీసుకొని చేసి. మీకు ఇది ఎందుకు చెప్తున్నా అంటే డైరెక్టర్ శైలేష్ అండ్ సినిమాటోగ్రాఫర్ మణికందన్ ఆ వైడర్ అనమార్ఫిక్ లుక్ వెళ్ళాలని చాయిస్ తీసుకున్నారు, కానీ వాళ్ళకి డిస్టార్షన్ లేకుండా క్లీన్ లుక్ కావాలి. సో కుక్ అనమార్ఫిక్ లెన్సెస్ ఆర్ అదర్ క్లాసికల్ అనమార్ఫిక్ లెన్సెస్ తీసుకోకుండా వాళ్ళు హ్యారీ మోడర్న్ అనమార్ఫిక్ లెన్సెస్ చూస్ చేసుకున్నారు. అండ్ వాళ్ళకు కావాల్సిన గ్రిటీనెస్ అండ్ డార్క్నెస్ లైటింగ్, కలర్ గ్రేడింగ్ అండ్ బ్లాకింగ్ నుండి తీసుకొచ్చి చూసిందా వాళ్ళు ఎంత క్లారిటీతో ఆపరేట్ చేసిర్రో, మస్త్ అనిపిస్తారు. ఇట్లా ఫిల్మ్ మేకర్స్ వాళ్ళ జాబ్ ప్రాపర్ గా చేసిన వీళ్ళు ప్రొఫెషనల్స్ అంటే గ్రేట్ జాబ్. మీకు కుక్ అనమార్ఫిక్ లెన్సెస్ ఎట్లుంటో తెలుసుకోవాలంటే అంటే సుందరానికి చూడండి, దాంట్లో కూడా సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. ఆ మూవీ మోస్ట్లీ ఇండోర్స్ లో ఉంటది కదా, సో టైట్ స్పేసెస్ ని వైడర్ గా చూపించడానికి అనమార్ఫిక్ లెన్సెస్ వాడి, లైటింగ్ కూడా బాగుంటది ఆ మూవీలో, ఒకసారి వెళ్ళి స్టడీ చేయండి. బట్ యా, హిట్ 2 లో మనం అనుకున్నట్టు వైలెన్స్ ఉంది, లాంగ్ స్ట్రెచెస్ ఏం లేవు, అప్పుడప్పుడే వస్తాయి అండ్ వచ్చినప్పుడు బాగానే వైలెన్స్ ఉంది. బట్ ఎనీవే మనం అది ఎక్స్పెక్ట్ చేసినాం కదా ఆల్రెడీ. అండ్ స్పాయిలర్స్ ఏమి ఇవ్వకుండా చెప్పాలి అంటే హిట్ 1 లో కిల్లర్ రోల్ కి పెద్దగా యాక్టింగ్ కి స్కోప్ లేదు, అందుకని ఒక న్యూ ఫేస్ ని పెట్టారు. సో మనకి అక్కడ లాస్ట్ వరకు సస్పెన్స్ మెయింటైన్ అవుతుంది, కానీ హిట్ 2 లో కిల్లర్ రోల్ కి పర్ఫార్మెన్స్ కి స్పేస్ ఉంది. ఇన్ఫాక్ట్ ఒక పర్ఫార్మర్ అయితేనే ఆ రోల్ ని జస్టిఫై చేయగలుగుతాడు. సో ఒక ఎస్టాబ్లిష్డ్ గుడ్ యాక్టర్ నే పెట్టాలి ఆ రోల్ లో. కానీ డౌన్ సైడ్ ఏంటంటే మనం ముందుగానే గెస్ చేయవచ్చు కిల్లర్ ఎవరు అని, బట్ అయినా కూడా డైరెక్టర్ శైలేష్ ఎండింగ్ ని బాగా ఎగ్జిక్యూట్ చేసిండు. అండ్ స్పెషల్ షౌట్ అవుట్ టు మ్యాక్స్.
నాకు కూడా విజిల్ వేయడం రాదు. అండ్ కమింగ్ టు అదర్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్, మూవీ స్కోర్ బాగుంది, మీనాక్షి చౌదరి ఇస్ హాట్ యాజ్ యూజువల్, అండ్ మిగిలిన యాక్టర్స్ అందరు కూడా బాగానే డీసెంట్ గా చేసి, అడవి శేష్ కూడా ఎస్ డీసెంట్ గానే చేసాడు. బట్ అదే ఇంకా ఆయన క్యారెక్టర్ ని మనకి కూల్ అండ్ చిల్ గా అయితే ఇంట్రొడ్యూస్ చేస్తారు. మర్డర్స్ చుట్టుపక్కల ఉన్నా గానీ ఏం చెలించాడు, బట్ సడన్ గా ఫస్ట్ విక్టిమ్ ని చూడగానే షేక్ అవుతాడు, ఇమోషనల్ ఫీల్ అవుతాడు. ఆ విషయం మనకి డైరెక్టర్ అంత కన్విన్సింగ్ గా జస్టిఫై చేయలేదు. అది ఒక్క విషయం తీసేస్తే ఎస్ శేష్ అప్రోప్రియేట్ గానే చేసాడు. సో ఓవరాల్ హిట్ టు ఇస్ ఎ మస్ట్ వాచ్ ఫర్ ఆల్ మర్డర్ మిస్టరీ ఫ్యాన్. రెగ్యులర్ ఆడియన్స్ కూడా డెఫినెట్లీ వీకెండ్ చూడొచ్చు. ఇది చూసిన తర్వాత మీకు ఇంకేమన్నా మర్డర్ మిస్టరీస్ చూడాలి అనిపిస్తే మా సైడ్ నుండి 6 రికమెండేషన్. మనోరమా 6 ఫీట్ అండర్, తలా, స్టోన్ మ్యాన్ మర్డర్, చైనా టౌన్, అవే కళ్ళు, అండ్ పెద్ద వంశీ అన్వేషణ. టైం దొరికినప్పుడు చూడండి, బాగుంటాయి. అండ్ మా వీడియోస్ నెక్స్ట్ టైం మిస్ కావద్దు అంటే డూ సబ్స్క్రైబ్ టు రాగడి. అండ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బట్ వెళ్లే ముందు ఒక మాట, పెళ్లైన లేడీస్ తో అఫేర్స్ పెట్టుకుంటే డేంజర్ అంట, అండ్ ఆ విషయం దాచిపెడితే ఇంకా డేంజర్ అంట. సో వినాల్సిన వాళ్ళు విని చెప్పాల్సిన వాళ్ళకి చెప్తే అందరికి మంచి. ఉంటాము, జై హింద్.